Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పాపం చంద్రబాబు ఎలాంటి నాయకుడు, ఎలా అయిపోయాడు? పొత్తు ధర్మం మరచి నువ్వు ఇద్దరు పేర్లు ప్రకటించేశావుగా, తప్పు కరెక్ట్ కాదు. సో నేను రెండు పేర్లు ప్రకటిస్తున్నా, అయినా సరే ఇద్దరం కలిసి పొత్తులోనే ఉంటాం, కలిసి జగన్ను పాత్ర వేస్తాం అన్నాడు కదా పవన్ కళ్యాణ్. ఏవో రెండు సీట్లకు జనసేన అభ్యర్థులను ప్రకటించాడు కదా. ఆ తర్వాత చంద్రబాబు మీద వెల్లువెత్తుతున్న సోషల్ మీడియా పోస్టులు చూస్తూ ఉంటే నిజంగానే తన మీద జాలేస్తోంది. ఎంతటి చంద్రబాబు, ఏంటి ప్రస్తుత దుర్గతి? అంతటి ఎన్టీఆర్నే కసుక్కుమని వెన్నుపోటు పొడిచి ఓకే బ్రదర్ అనేలా తరువాత ప్రజల ఆమోదం కూడా పొందగలిగిన ఆ చంద్రబాబేనా? ఢిల్లీలో గిరగిరా దేశ రాజకీయాల చక్రాలు తిప్పిన ఆ చంద్రబాబేనా? వరల్డ్ బ్యాంక్ మెచ్చి మేకతోలు కప్పిన ఆ చంద్రబాబేనా? మరేంటి ఇప్పుడు ఇలా తనను, తన ఖ్యాతిని, తన పార్టీని, తన భవిష్యత్తును ఒక సినిమా నటుడి కాళ్ళ మీద పడేసుకున్నాడేంటి? అసలు తన ఓటు బ్యాంక్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంక్ ఎంత? చివరకు లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే అని చెబుతున్నా సరే పవన్ కళ్యాణ్ సహించడం లేదు. అంటే అర్థమేంటి? ఇలా పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర సాగిలబడిపోవడానికి కారణమేంటి? ఇలా కొన్ని వేల మెట్లు దిగిపోవడానికి బదులు ఎంచక్క బీజేపీలో పార్టీని విలీనం చేసి లోకేష్ను ఓ కేంద్ర మంత్రిని చేసేసి వానప్రస్థం స్వీకరించడం బెటర్ కాదా? లోకేష్ సీఎం వ్యాఖ్యలను కూడా పవన్ కళ్యాణ్ సహించలేకపోతున్నాడంటే తనే సీఎం క్యాండిడేట్ అని ముందుగానే చెబుతున్నట్లు భావించాల్సిందే కదా. అసలు ఒక్కటంటే ఎమ్మెల్యే సీట్ లేని ఒక పార్టీ తమ అధినేతే కాబోయే సీఎం అని ముందే షరతు పెడుతున్నా సరే చంద్రబాబు ఇంకా తనతో ఊగుతున్నాడంటే ఇంతకు మించిన నేలస్థాయి ఇంకేముంటుంది? ఎన్డీఏ పొత్తులను డిక్టేట్ చేసిన మనిషి పొత్తు ధర్మం మీద పాఠాలను నేర్పించుకుంటున్నాడు. మూడో వంతు సీట్లు ఇస్తే గాని, సీఎం పదవి ఇస్తే గాని టీడీపీతో పొత్తు అవసరం లేదు అని జనసేన సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ అవుతున్నా సరే చంద్రబాబు సిగ్గుతో తల వంచుకునే సీన్ కూడా ఎక్కడా కనిపించడం లేదు. పాపం, నువ్వు రెండు ప్రకటించావు, నేను రెండు ప్రకటించాను అనే వ్యాఖ్యలు ఇండియా కూటమి కూడా సిగ్గుపడే రేంజ్లో కనిపిస్తున్నాయి. ఢిల్లీ, పంజాబ్ తప్ప మిగతా దేశంలోనే కాంగ్రెస్తో పొత్తు అంటాడు కేజ్రీవాల్. బెంగాల్లో ఒక్క సీట్ ఇచ్చేది లేదు, ఎన్నికల తరువాత పొత్తు గురించి ఆలోచిద్దాంలే అని తీసిపారేస్తున్న తృణమూల్ కాంగ్రెస్, బీహార్లో దోస్తీ కటీఫ్ అంటున్న జేడీయూ, ఆల్రెడీ కట్ చేసుకున్న జేడీఎస్, ఇండియా కూటమి దుర్గతి అది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు కూడా దాదాపు అదే స్థితిలో కనిపిస్తోంది. ఇంకా ఈ పొత్తులో బీజేపీ కూడా చేరాలట. పాపం మోడీ కూడా చంద్రబాబులాగే మాటలు పడాల్సి వస్తుందేమో. రెండు టర్మ్స్ బీజేపీని అధికారంలోకి తెచ్చి మూడో టర్మ్ కూడా ప్రధాని కావడానికి పరుగులు తీస్తున్న మోడీకి ఇది అవసరమా?